పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న ఆవరణం. మన చుట్టూ ఉన్న ఆవరణంలో చెట్లు, గాలి, నీరు మరియు నేలలు ఉన్నాయి. మానవుని దైనందిక జీవితంలో ఈ పర్యావరణ అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నిజానికి పర్యావరణం అంటే మనం. ఈ ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అంశాలు మానవ తప్పిదాల వల్ల, మనిషి అశ్రద్ధ వల్ల కలుషితం అవుతున్నాయి. కలుషితం లేక కాలుష్యం అనగా చెడిపోవడం, ముందు తరాల వాళ్లకు పనికి రాకుండా పోవడం. కాబట్టి ఈ ప్రకృతి సిద్ధ అంశాలైన చెట్లు, గాలి, నీరు మరియు నేలలను కాపాడడం, వాటిని ముందు తరాల వాళ్ళకి సురక్షితంగా అందించడం మన బాధ్యత. పర్యావరణాన్ని కాపాడుకోవడం లేక పరిరక్షించడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం అని గుర్తుంచుకోవాలి. చెట్లు ప్రగతికి మెట్లు. చెట్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చెట్లు వాతావరణంలోని ఉష్ణోగ్రతలను తగ్గించి వర్షాలు కురిసేటట్లు చేస్తాయి. ప్రాణులు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ ను అందిస్తాయి. నేలలలోని సారం క్రమక్షయం కాకుండా కాపాడేది ఈ చెట్లే కాబట్టి చెట్లను కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. కావున ఉన్న చెట్లను నరికివేయకుండా రక్షిస్తూ కొత్త మొక్కలను నాటడం మన విధి. అలాగే భూమండలాన్ని ఆవరించి ఉన్న ఒక పొర గాలి. గాలి అనేక వాయువుల సమాహారం. వాయువుల్లో అతి ప్రధానమైనది, జీవులకు ప్రాణం పోసేది ఆక్సిజన్. ఆక్సిజన్ గాలిలో 21% ఉంది. గాలి అనేక విధాలుగా కాలుష్యం అవుతోంది. గాలి కాలుష్యం ప్రధానంగా వాహనాల వల్ల, పరిశ్రమల వల్ల కాలుష్యం అవుతోంది. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అందువల్ల ఈ గాలి కాలుష్య కారకాలను అరికట్టి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడం మన లక్ష్యం కావాలి. గాలి వలనే నీరు కూడా మనకు జీవనాధారం. సమస్త జీవరాశులకు త్రాగడానికి, చెట్లు పంటలు ఎదగడానికి, మరియు అనేక మానవ అవసరాలకు నీరు కావాలి. ఇంతటి ప్రాధాన్యత గల నీరు కలుషితం అవుతోంది. పరిశ్రమల నుంచి వస్తున్న అనేక వ్యర్థ రసాయన పదార్థాలను అరికట్టి నీరు కలుషితం కాకుండా మనం కాపాడుకోవాలి. ప్రకృతి వరప్రసాదితమైన ఇంకొక అంశం నేలలు.
నేల పైభాగం సన్నటి మట్టి పొరలు మరియు అనేక పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. ఈ సన్నటి మట్టి పొరలు చెట్లు మరియు పంటలు పెరగడానికి చాలా అవసరం. పోషక పదార్థాలు ఉన్న ఈ హ్యూమస్ పొరలు పరిశ్రమలు వదిలే అనేక వ్యర్థ రసాయన పదార్థాల వల్ల పంటల్లో చీడ నివారణకు అతిగా ఉపయోగించే ఎరువుల వల్ల కలుషితం అవుతున్నాయి. కాబట్టి కాలుష్య కారకాలను అరికట్టి కలుషితం అవుతున్న ఈ ప్రకృతి ప్రసాదితాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, ముందు తరాలకు ఆదర్శంగా నిలుద్దాం.